మాకు శౌర్య గారు మన మధ్య ఉన్నారు. సంభవంలో ట్రాఫిక్ కి అంతరాయం కలిగించద్దు, దయచేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ రోడ్లో నేను సైకిల్స్ తిరిగేవాడిని. అంత చిన్నప్పటి నుంచి విజయవాడలో నేను పెరిగాను, అండ్ విజయవాడ నాకు చాలా అనుబంధం. ఇంకా పాదయాత్రకు వస్తే కృష్ణ వింద విహారీ ఈ సినిమా కోసం పాదయాత్ర స్టార్ట్ చేసాం. అన్న ఒక నిమిషం అన్న, నువ్వు రా అన్న అనుకుంటా. ఓకే జరగండి అయ్యా, వచ్చేవాళ్ళు నేను అలా నన్ను కొట్టారన్న, ఇసుకోకన్నా మన వచ్చే ప్రజల కోసం. ఫస్ట్ నుంచి చెప్పనా, యాక్షనా? సరే. సో అదే నాకు విజయవాడ కొత్త ఏం కాదండి, నేను పుట్టింది ఏలూరు అయినా పెరిగినంత విజయవాడే చిన్నప్పటి నుంచి. ఈ గల్లీలంతా నేను చిన్నప్పుడు సైకిల్ మీద బైకుల మీద తిరిగినే. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది, కృష్ణ వృంద విహారీ. అంటే సినిమా బ్లాక్ బస్టర్ నేను చెప్పను, సినిమా మీరు చూసి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ హిట్ అనేది మీరు చెప్పాలి. అది యావరేజ్ అయినా పర్లేదు, నేను తీసుకోగలను. సో సినిమా బాగా వచ్చి నేను నమ్మాను కాబట్టి జనాలు నమ్మించడానికి నేను ఈ పాదయాత్ర స్టార్ట్ చేశాను, ఒక మంచి ఉద్దేశంతో, ఇంకే ఉద్దేశంతో కాదు. సో తిరుపతి అలిపిరి దగ్గర నుంచి స్టార్ట్ చేసి వైజాగ్ వరకు చేస్తాను. ఆ క్రమంలో తిరుపతి పాదయాత్ర అయింది, నెల్లూరు అయింది, ఒంగోలు అయింది, గుంటూరు అయింది, ఇప్పుడు విజయవాడ. సో ఇప్పుడు ఒక చాలా బాగా జరిగింది, చాలా బాగా ఆదరించారు అందరూ. అండ్ ముఖ్యంగా పోలీస్ అధికారులు అందరూ చాలా 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 సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళు లేకపోతే ఇది చేయడం చాలా కష్టం. అండ్ మీడియా మిత్రులు ఇసుకోకుండా అండ్ చాలా ఓపిక్గా అన్ని చోట్ల కూడా చాలా ఓపిక్గా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళిద్దరికి. అండ్ ప్రేక్షకుల గురించి వస్తే నాతో పాటు నడిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, వాళ్ళ పేరు నాకు మ్యాక్సిమం తెలియకపోవచ్చు, బట్ పేరు పేరున తల ఉంచి శిరసు ఉంచి నమస్కారం చేస్తున్నాను. సార్ ఇది పాలిటిక్స్ కాదు సార్, ఇది సినిమా కోసం వచ్చాం. సో చాలా విధాలుగా చాలా సినిమా ప్రమోషన్ చేస్తున్నారు. నేను నమ్మిన సినిమాని దీన్ని ఎంత బాగా ప్రమోట్ చేయాలనే విధంతోనే నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను, ఒక మంచి ఉద్దేశంతోనే. అదృష్ట మూవీలో చాలా ఫన్నీగా ఉండబోతుంది అండి సినిమా. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ కలిగిన స్టోరీ చాలా బాగా వచ్చింది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది, జనాలు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను, అందుకే ఇంతలా ప్రమోట్ చేస్తున్నాను. అంటే ట్రైలర్ చూస్తేనే జనాల్లో ఒక లాఫ్ అనేది వచ్చేస్తుంది, ఒక నవ్వు అనేది వస్తుంది, ఎంతో మంది చూసారు జనాల ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు రీచ్? అది జనాల ఎక్స్పెక్టేషన్స్ నేను అనుకుంటున్నాను అండి, వాళ్ళ ఇష్టం. మేము ప్లేట్ నిండా అన్నీ వడ్డించాము, సో వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ వడ్డించాం, వాళ్ళు ఎంత తింటే మాకు అంత ఆనందం. ఓకే మాలు కూడా వేచేస్తున్నారు, వాళ్ళు ఏమనుకోవద్దు. సో అమ్మ మా మేడం ఇప్పుడు చెప్పింది మూవీ గురించి, నా గురించి అసలు చెప్పలేదు. థ్యాంక్ యూ. September 23rd రిలీజ్ అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ.